సీఎం జగన్ నర్సీపట్నంలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ఆరోగ్యానికి భరోసాను కల్పించారు. పాపకు తగిన వైద్యం ప్రభుత్వం తరపున అందిస్తామని హామీ ఇచ్చారు. నాదవరం మండలానికి చెందిన దేవరకొండ అమర్త్యరామ్ పుట్టినప్పటి నుంచి పిఆర్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్నాడు. 2 సంవత్సరాల ఆదిత్యరామ్ నాలుక లోపలికి వెళ్లిపోయి ఊపిరి సలపని వ్యాధితో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు తమిళనాడులోని నాగరకోయిల్ హాస్పిటల్లో చూపించి చికిత్స చేయిస్తున్నారు. ఇదే ఇప్పటి వరకు సుమారు 7.5 లక్షలు ఖర్చయినట్టు తెలిపారు. తగిన ఆర్థిక స్తోమత లేకపోవడంతో చికిత్స చేయించడానికి ఇబ్బంది పడుతున్నామని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకురాగా మెరుగైన వైద్యం కోసం సాయం చేస్తామని హామీ ఇచ్చారు. నాతవరం మండలానికి చెందిన దేవరకొండ అమర్త్యరామ్ పుట్టినప్పటి నుంచి పిఆర్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్నాడు. 2 సంవత్సరాల ఆదిత్యరామ్ నాలుక లోపలికి వెళ్లిపోయి ఊపిరి సలపని వ్యాధితో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు తమిళనాడులోని నాగరకోయిల్ హాస్పిటల్లో చూపించి చికిత్స చేయిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 7.5 లక్షలు ఖర్చయినట్టు తెలిపారు. తగిన ఆర్థిక స్తోమత లేకపోవడంతో చికిత్స చేయించడానికి ఇబ్బంది పడుతున్నామని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకురాగా మెరుగైన వైద్యం కోసం సాయం చేస్తామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్.